భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎక్కడ చివరిసారిగా గత నెలాఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు ఇక కేసీఆర్ శాసనసభకు ఇరవై ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా వచ్చారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన ఆయన కేవలం ఒక్కరోజే సభకు హాజరయ్యారు హామీల అమలు విషయంలో అధికార పార్టీని చీల్చి చండాడుతాడని ప్రకటించారు కానీ మీడియా పాయింట్లో ఆ ప్రకటన తరువాత కేసీఆర్ మళ్లీ కనిపించలేదు ఇంతకు ఆయన ఎక్కడున్నారు కేసీఆర్ తెలంగాణ ఎన్నికలలో ఓటమి అనంతరం నేరుగా ఎరవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలుసు ఇక అక్కడే అనూహ్యంగా గాయపడ్డారు ఇక ఆ తర్వాత హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లోనే ఉంటున్నారు లోక్సభ ఎన్నికల నాటికి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ప్రచారం కూడా చేయడం జరిగింది ఇక జూలై ఆఖరిలో అసెంబ్లీకి తొలిసారిగా వచ్చారు అంటే సరిగ్గా నెల రోజులవుతోంది కానీ ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినేత ప్రజలకు కనిపించలేదు దీంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారా అసలు హైదరాబాద్లోనే ఉన్నారా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని విమర్శలు ఉన్నా కేసీఆర్ వ్యూహ చరితను మెచ్చుకోకుండా ఉండలే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో మెదక్ ఎంపీగా కూడా ఉన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే మొత్తం వ్యూహాన్ని నడిపించారు ప్రత్యేక రాష్ట్రం ఖరారైన దశలోనే పార్లమెంటుకు వెళ్లారాయన అందుకే కేసీఆర్ మౌనం ఓ భారీ వ్యూహానికి నేపథ్యం అనుకోవాలేమో అంతేకాకుండా కేసీఆర్ ఇప్పుడు చక్రబంధంలో ఉన్నారు ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు స్వయంగా కుమార్తె కవిత జైల్లో ఉన్నారు రాజకీయంగానూ కేసీఆర్ను రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు మరోవైపు బీజేపీలో విలీనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా దిగుతున్నారు ఇలాంటి సమయంలో ఒక్క అడుగు వెనక్కి వేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది మరి కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో తనదైన శైలిలో మీడియా ముందు ప్రత్యర్థులను ఎలా ఆడుకుంటారో చూడాలి